ఐఎన్టీసీ చొరవతోనే అలవెన్సులతో 25% పెరుగుదల సాధించామని ఐఎన్టీసీ జాతీయ కార్యదర్శి వేస్బోర్డ్ మెంబర్ బి జనక్ప్రసాద్ అన్నారు. గురువారం ఏరియా వర్క్షాప్లో నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఉన్న బొగ్గుగని కార్మికులకు వేతన సవరణలో కార్మికుల ప్రయోజనాలను కాపాడి మెరుగైన వేతన సవరణ జరిగేలా చూడడంలో ఐఎన్టీసీ చురుకైన పాత్ర పోషించిందని, సింగరేణి వర్క్షాప్ను ప్రైవేటు వ్యక్తులకు అంటకట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి చర్యలను సహించేది లేదని, యాజమాన్యం ఇలాంటి చర్యలను వెంటనే విరమించుకోవాలని హెచ్చరించారు. మెడికల్ స్టాఫ్ నర్సులకు క్యాడర్ స్కీమ్లో అన్యాయం జరిగిందని, వారికి మెరుగైన క్యాడర్ స్కీమ్ అమలు అయ్యేలా కృషి చేస్తామన్నారు. మొదటి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ప్రతిఘటించడమే కాకుండా చాలా వరకు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయించడంలో ఐఎన్టీసీ పాత్ర వల్ల బొగ్గుగని కార్మికుల ప్రయోజనాలను కాపాడగలిగామని, సింగరేణి ఉద్యోగులకు 11వ వేజ్ బోర్డు వేతనాలు వచ్చే నెల నుండి మరియు ఏరియర్స్ వీలైనంత త్వరగా కార్మికులకు ఇప్పించేలాగా కృషి చేస్తామని తెలిపారు. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి మాట్లాడు, ఇది గవర్నమెంట్ కంపెనీ, ఈ కంపెనీలో డబ్బులు ఎందుకు వాడుకున్నప్పుడు ఎందుకు చేయరా? ముగ్గు సరఫరా చేయాలా? కరెంటు సరఫరా చేయాలా? డబ్బులు మాత్రం ఇయ్యాలి. ఇక ఉత్తమైన ఎట్లొస్తాయి? కొత్త ఉద్యోగాలు ఎట్లొస్తాయి చెప్పండి. ఇవాళ మాటలు చెప్తాను, వీళ్ళు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వీళ్ళు ఇప్పించారు. వేజ్ బోర్డులో 9450 అనే క్లాజుల ప్రకారంగా డిపెండెంట్ ఉంటే మా కేసీఆర్ ఎవరా చెప్పింది? కేసీఆర్ చెప్పింది ఇంతనా చెప్పమనండి. మధ్యలో వాళ్ళకి సంబంధించిన కోర్టు పై స్టాప్ చేస్తే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. వేజ్ బోర్డులో ఉంది, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తే తప్ప వీళ్ళు ఇప్పించారు కాదు. రావడం చర్చకి రమ్మనండి, ఎవరు వచ్చినా మేము మాట్లాడతాం. ఇవాళ వీళ్ళందరూ డిపెండెంట్ వచ్చారంటే కేవలం వేజ్ బోర్డులో ఉన్న క్లాస్ ప్రకారం వచ్చిందమ్మ, ఎవరి దయా దక్షిణ కాలం. నేను ఒక విషయం ఆలోచించండి, వీళ్ళందరూ 60,000 మంది కార్మికులు ఉన్నాడు, మేము 20,000 మంది ఉద్యోగాలు కొత్త బాగా పెద్ద అవుతామన్నారు. తమిళనా 20,000 కొత్త ఉద్యోగాలు వచ్చినాయా? ఉన్నదంటే 20,000 వచ్చి వీళ్ళ ప్రభుత్వమే ఇంత మట్టి తీసినారా? ఇంత మొగ్గు తీసినారా? ఎందుకు తీలే? డబ్బులు డబ్బులు ఏమిది? మీరు కష్టపడలేదా? మీరు ఈ 22 ఏళ్లలో దాదాపు 28,000 కోట్ల రూపాయలు లాభం తెచ్చారు. మీరు ఆలోచించండి, మనం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే కార్మికులు 50,000 కోట్ల రూపాయలు పెంపెంట్ చేశారు. ఎవరైనా చెప్తారా కార్మికులకి మెడికల్ అంటే ఉండదు, బ్రేడర్ అంటే ఇయ్యరు, వాళ్ళకి ఇబ్బంది వస్తున్నారు, సిపిఆర్ఎంఎస్ కార్డు ఇయ్యరు, అన్ని విధాల ఇబ్బంది పెట్టి రిటైర్ అయితే గ్రాడ్యుటీ లేట్ చేస్తారు, సిఎండిఎఫ్ లేట్ చేస్తారు. ఇవాళ మేము బ్రహ్మాండం చేసుకుంటాను. నేను చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం అబద్ధం ఉందా? మీరు నన్ను అడిగే వస్తుంది గల్లా బట్టి అడిగే హక్కు ఉంది. మీ కష్టంతో ఈ కంపెనీ 22 ఏళ్ళు లాభం వచ్చింది. 350 కోట్లు సిఎస్ఆర్ నిధులు ఇస్తే మన దగ్గర ఖర్చు పెట్టకుండా ఎక్కడో సిరిసిల్లో కానీ, వేరే ఎక్కడో గజ్వేల్లో కానీ, సిద్దిపేటలో కానీ ఖర్చు పెడతాం. ఈ ప్రాంతంలో పెట్టనన్నారా? ఇవాళ మీరు ఇక్కడికి పోతాడు సిఎస్పి కాదంటే నష్టపోతుంది, కనీసం నీళ్ళు వస్తున్నారా? ఆలోచించండి. మీరు ఎండిఏ ఫండ్లు మినరల్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఫండ్ 3,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం, ఏం చేసినా చెప్పలేడు. వాడి వల్ల ఫర్నిచర్ కొనుక్కోవటానికి, వాడు ఏసీలు కొనుక్కోవటానికి ఆ డబ్బులు వాడి గారికి బదిలీ వాడే. ఆజీవన్ వైస్ ప్రెసిడెంట్ సదానందం అధ్యక్షతన జరిగిన ఈ గేట్ మీటింగ్లో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, ధర్మపురి వికాస్ కుమార్ యాదవ్, దేవులపల్లి రాజేందర్, టైసన్ శ్రీనివాస్, పూలు మహేష్ బాబు, నాగరాజు, సాగర్ శ్రీనివాస్, జగన్మోహన్, గంగాధర్, ఆంజనేయులు, అశోక్ చక్రవర్తి, మహిళా కోఆర్డినేటర్ స్వప్న, అల్లావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.